బాపట్ల జిల్లా చీరాలలో రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ ఎం విక్టర్ ప్రసాద్ శనివారం పర్యటించారు. ముందుగా కారంచేడు గేట్ వద్ద ముక్కును పార్కును వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ కు చేరుకుని దళిత సంఘాల నాయకులతో చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చీరాల్లో ఇటీవల కాలంలో ఎక్కువగా దళితుల మీద దాడులు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దళితులపై దాడులు చేస్తే చూస్తూ ఉండిపోమని, ఎంతటి వారైనా చట్టం ముందు దోషులుగా నిలబడతామని అన్నారు. చిత్తూరు జిల్లాలో బైరెడ్డిపల్లి మండలంలో తీర్థం అనే గ్రామంలో బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ఓపెన్ చేయటం ముఖ్య ఉదయం ఆ ఇల్లే కార్యక్రమంలో భాగంగా ఇక్కడ ఏమన్నా పరసూరి మండలంలో బోదపాడు గ్రామంలో మా వాళ్ళ మా బంధువులు మ్యారేజ్ ఉంటే ఆ మ్యారేజ్ కట్టండి ఎత్తున్న క్రమంలో ఇక్కడ చీరాల యువత అంతా కలిసి ఎస్సీ సంఘాలను కలిసి అన్న ఇక్కడ రావడం ఆరంటే దారిలో భాగం కాబట్టి ఇక్కడ రావడం ఈరోజు ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది ఏంటంటే షెడ్యూల్ కులాల వారు వాళ్ళు కొన్ని కలవే వాళ్ళ మీద కొన్ని తప్పు కేసులు భరాస్తున్నారు. వీళ్ళ మీద రౌడీ ఎలిమెంట్స్ దాడులు చేస్తున్నాయి అని తెలిశారు. దానిలో భాగంగా ఇక్కడ పోలీసు వాళ్ళని కలిసి ఆర్డీ వాళ్ళని కలిసి ఎస్సీల హక్కులు కాలరాసే శక్తుల మీద చట్టపరమైన చర్యలు తీసుకోమని, మా రాజ్యాంగ హక్కులు లేదా మా ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధ చట్టాన్ని ఎవరన్నా వయోలేట్ చేసి మా వాళ్ళ మీద దాడులు చేస్తే ఎస్సీ కమిషన్ చైర్మన్గా నేను సహించేది లేదని, జగన్మోహన్ రెడ్డి గారు ఉద్యమాలు చేసుకునే నన్ను, బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానంతో ఉన్న నన్ను, అతి పేదవాడినైన నన్ను ఎస్సీ కమిషన్ చైర్మన్గా చేసి అన్నా షెడ్యూల్ కులాల వారికి ఎక్కడ అన్యాయం జరిగినా మీరు నిర్మోహటంగా ఎదుటివారి నేరస్తుడు ఏ పార్టీకి చెందినవాడైనా ఏ వర్గానికి చెందినవాడైనా ఎటువంటి వాడైనా సహించకు నీ చట్టపరంగా వెళ్ళిపోమని ఆదేశించారు. అదేవిధంగా ఈరోజు నేను డిఎస్పీ గారిపై అడపడదే చెప్పాను. నాకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. మా వాళ్ళ మీద దాడులు చేస్తే ఎవరిని ఉపేక్షించడం లేదు. ఇక్కడ రౌడీ ఎలిమెంట్స్ అని వాటి మీద చట్టపరమైన చర్యలు తీసుకుని మా కులాల వారికి స్వేచ్ఛగా బతికే అవకాశాలు కల్పించుకున్నాను. ఒకవేళ అంతకు భిన్నంగా ప్రవర్తి ఎస్సీ కమిషన్ పూర్తి ఉంటుందని తెలియజేస్తాను.